ఎం న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. అమరావతి పరిరక్షణ కోసం పోలీసు సిబ్బంది సహకరించాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ మరియు అఖిలపక్ష జేఏసీ కలిసి జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ప్రజా రాజధాని అమరావతి నగరాన్ని చట్ట వ్యతిరేకంగా, ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మార్చడానికి చేసిన ప్రతిపాదనలు ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం నియంత పోకడలకు పోతూ పోలీసులుగా మిమ్మల్ని వాడుకుంటుందని, పోలీసులుగా మీ ప్రధాన బాధ్యత చట్టాన్ని కాపాడుతూ నేరాలను అరికట్టే బాధ్యతను విస్మరించి మన రాజధాని కాపాడుకోవడానికి శాంతియుతంగా ఉద్యమిస్తున్న మన రైతన్నలను, అక్కాచెల్లెళ్లపై మీ జులుం ప్రదర్శించడం ఎంతవరకు న్యాయమని, మీ మనస్సాక్షికి లోబడి మీ విధులు నిర్వహించాలని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ మరియు అఖిలపక్ష జేఏసీ జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పువ్వులు ఇచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్వీఎస్ బాబు, నక్కా సత్యబాబు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, అప్పలరాజు, జీను మణిబాబు, కొత్తకొండ బాబు, వేములకొండ జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే అమరావతిలో రైతులు శాంతియుతంగా వాళ్ళకి అక్కడే రాజధాని కావాలి, మేము 33,000 ఎకరాలను గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అక్కడ ఇవ్వడం జరిగింది. తద్వారా అభివృద్ధి చెంది ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అలాగే రాష్ట్ర ప్రజల భావి తరాల భవిష్యత్తు బాగుంటుందని ఒక నమ్మకంతో అక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కాదు 3 రాజధానులు చేస్తాం, మూడు చోట్ల కూడా అభివృద్ధి చేస్తానని ప్రకటన చేయడంతో రైతులందరూ కూడా రోడ్డెక్కి మా భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి మాకు న్యాయం చేయాలని వాళ్ళు 29 గ్రామాల రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. దాంట్లో భాగంగా సంఘీభావంగా ఈ రాష్ట్రంలో అందరు ప్రజలు కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, పరిపాలన అనేది ఒక్క చోట నుంచి జరిగితేనే ఏ అభివృద్ధి అయినా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అమరావతిలో 10,000 కోట్లతోటి వివిధ రకాలైన అభివృద్ధులు చేయడం జరిగింది. అక్కడ ఆ 10,000 కోట్ల రూపాయలు పెట్టి 2,00,000 కోట్ల రూపాయలు అక్కడ మూల నిధిని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీరు చెప్పడం జరుగుతుంది 150,000 కోట్లు పెడితే కానీ అక్కడ అభివృద్ధి చెందదు, అంత డబ్బు ఈ రాష్ట్రంలో లేదని. 3 రాజధానులు పెట్టడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ అక్కడ అభివృద్ధి చెందిన దాన్ని మన పరిపాలనా విభాగం అక్కడి నుంచి కొనసాగిస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, అలాగే అన్ని ప్రాంతాలకు కూడా అభివృద్ధి కావాలి. ఒకే చోట వికేంద్రీకరణ కాదు, వివిధ రకాలైన అభివృద్ధులు. ఇప్పుడు వైజాగ్ ఉంది, మనం కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ కూడా అభివృద్ధి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందింది. అటువంటిది మనం కొత్తగా అభివృద్ధి చేయడం లేదు. అక్కడ ఒక ఐటీ హబ్ను పెడితే అక్కడ చుట్టుపక్కల 5 జిల్లాలకి కూడా ఉద్యోగాలు వస్తాయి, అక్కడ అభివృద్ధి చెందుతుంది. అలాగే తూర్పుగోదావరి ఉంది, ఇక్కడ కూడా ఒక మన వ్యవసాయకంగా ఈ 4 జిల్లాలు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వివిధ రకాలైన వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు తీసుకొచ్చినట్టయితే ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ గుంటూరు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ కూడా మనం దాన్ని కొనసాగించాలి. అలాగే కర్నూలు కోర్టు అంతా సుప్రీంకోర్టు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, హైకోర్టుని ఆల్రెడీ ఒక బెంచ్ని పెట్టుకున్నట్టయితే అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక్కసారి మా గోడను మీరు ఆలకించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీని ఏర్పాటు చేసి ఏదైతే ఈ నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టయితే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మా అందరి భవిష్యత్తు బాగుండాలి అంటే అందరి సలహాల మేరకు ఈ ఒక నిర్ణయం తీసుకోవాలి, ఏకపక్ష నిర్ణయం కాకుండానని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.